క్రికెట్ ఆటగాళ్ళని మూడు విభాగాలుగా విభజిస్తూ ఆటగాళ్ల వర్గీకరణ చేసి గత నెలలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 2 కోట్ల పరిధిలో కొంతమందిని, 1 కోటి రూపాయల పరిధిలో కొందరు, 50 లక్షల రేంజ్ లో మరికొందరు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు తీసుకునే సొమ్ముతో చూస్తే ఇది చాలా తక్కువ అంటున్నాడు విరాట్. ఇది చాలా తక్కువని, తమకు అసంతృప్తి ఉందని అన్నాడు. టెస్ట్ మ్యాచ్ కి 15 లక్షలు, వన్డేకి 6 లక్షలు, టీ20కి 3 లక్షలు ఇచ్చేలా పాత ఫీజులను పెంచుతూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తృప్తిగా లేదని అన్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రియా, సౌత్ ఆఫ్రికా క్రికెటర్లు తాలిన 10 నుండి 12 కోట్లు సంపాదిస్తున్నారని, ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో పోలిస్తే బలంగా ఉన్న బీసీసీఐ అందులో సగం కూడా ఇవ్వడం లేదని వాపోయాడు విరాట్.